జగన్మోహన్ రెడ్డి గారు రాసింది రాజకీయ పార్టీ నాయకుడుగా కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాశారు. రిలీజ్ చేసింది రాజకీయ పార్టీ నాయకుడు కాదు, రిలీజ్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం తరపునటువంటి ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో రాష్ట్ర ప్రభుత్వం ప్రతినిధి రిలీజ్ చేశారు. అంటే ప్రభుత్వం లేఖ రాసింది, ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఉన్న న్యాయమూర్తి నూతలపాటి వెంకటరమణ మరియు హైకోర్టులో ఉన్నటువంటి నలుగురు న్యాయమూర్తుల గురించి ఇక్కడ అంటే జరుగుతున్నటువంటి గ్యాగ్ ఆర్డర్ల గురించి వాటన్నిటి మీద ఆధారాలతో సహా లేఖ రాసింది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం తరఫున లేఖ రాసింది రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. సో ఆయన రిలీజ్ చేయాల్సినటువంటి బాధ్యత ఆయన మీద ఉంది, ఖచ్చితంగా ఆయన ప్రజలకు ప్రతినిధి, అందుకని ప్రజలకు దాన్ని ఓపెన్ గా బహిర్గతం చేశారు. ఇది తప్పు అని అంటే ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను అవమానపరిచినట్టు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 5.5 కోట్ల మంది ప్రజలు కంటుంటే కోటి కింద వస్తారు అప్పుడు.